పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, పీఠికాపుర క్షేత్రం, శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం. అవధూతారి విద్మహే గురుశ్రేష్ఠాయ ధీమహే తన్న సద్గురు ప్రచోదయాత్. అవధూతారి విద్మహే నిరతాన్నదానాయ ధీమహే తన్నో గోపాల్ బాబా ప్రచోదయాత్. పరమ పవిత్రమైనటువంటి పీఠికాపుర క్షేత్రంలో శ్రీక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి దివ్య ఆజ్ఞతో ప్రారంభించినటువంటి అష్టమ ఆరాధనా మహోత్సవాలు ఈ నెల, అంటే నవంబర్ నెల 13వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు బాబావారి యొక్క సన్నిధిలో అత్యంత వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా గత రోజు ఏమైతే ఉందో ఆ రోజున సంతానార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా పుత్రకామేష్టి హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వేద విధిని అనుసరించి జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది సంతానార్థులు ఇక్కడికి రావడం, ఆరాధనోత్సవాల్లో వారికి సంతానార్థులకి మేము పుత్రకామేష్టి హోమం చేయించడం, బాబావారికి అనుగ్రహంతో వారికి సత్సంతానం కలగడం ఈ విధంగా జరుగుతోంది. కావున అదేవిధంగా ఈ సంవత్సరం ఈ జంట 2022వ సంవత్సరంలో బాబావారిని కరోనా టైంలో గోవా నుంచి వచ్చారు. 2021వ సంవత్సరంలో బాబావారు ప్రత్యక్షంగా వారికి స్వప్నంలో దర్శనమిచ్చి ఆరాధనోత్సవాల్లో పుత్రకామేష్టి హోమంలో ఖచ్చితంగాను పాల్గొని చెప్పేసి వారికి స్వప్నంలో సాక్షాత్కరించడం జరిగింది. అదేవిధంగా దంపతులు 2022వ సంవత్సరంలో ఏమైతే ఆరాధనోత్సవాలు ఉన్నాయో ఆ ఆరాధనోత్సవాల్లో పుత్రకామేష్టి హోమంలో పాల్గొన్నారు. వారికి బాబావారి అనుగ్రహంతో సత్సంతానం ఈ జంటతో పాటుగా ఇంకో 2 జంటలు కూడా పాల్గొన్నాయి. వారు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా రావడం జరిగింది. వారైతే ఇప్పుడు లభ్యం కాలేదు. వీరు మన దేశంలో ఉన్నటువంటి గోవా నుంచి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆరాధనోత్సవాలకు అప్పటి నుంచి వీరు వస్తున్నారు. బాబావారి అనుగ్రహంతో ఎంతోమంది పరిపూర్ణంగా ఆరోగ్యం కోసం, అదేవిధంగా వ్యాపార నష్టాలు, అదేవిధంగా సంతానార్థులు, కుటుంబ బాధలు, ఇలా చాలామంది బాబావారిని శరణ పొందుతూ ఉన్నతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ బాబావారి యొక్క భక్తులుగా మారుతున్నారు. అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ చాలా విశేషం. ప్రతిరోజు కూడా ఒక ఆరాధనోత్సవాల్లోనే కాకుండా ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకి ఆ వంటశాల దగ్గర, భోజనశాల దగ్గర, అన్నపూర్ణశాల దగ్గర బాబావారి యొక్క ప్రసారం కోసం అనేక మంది, వేలాది మంది ఇక్కడ అన్నప్రసారం కోసం నించుని ఉంటారు. బాబావారి యొక్క మహాత్యాలు ఇన్ని అని చెప్పలేము. పరమ పవిత్రమైనటువంటి పీఠికాపుర క్షేత్రంలో బాబావారి గోసంరక్షణ, విద్యాదానము, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే వారి శిష్యులు ఉన్నారో బాబావారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వారి శిష్యులు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్విఘ్నంగా, నిరాటంకంగా, ఎంతో ఆనందంతో నిర్వర్తిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా బాబావారి యొక్క దర్శనానికి వచ్చి బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబావారి ఆశ్రమం, పీఠికాపురం, శ్రీక్షేత్రం, పిఠాపురం. శుభం. జై గోపాల్ బాబా మహారాజ్ కి జై. 2021 మే బాబా హమారే సప్నే మే ఆయే థే ఔర్ ఉన్హోనే కహా కి ఆప్కో బేటా హోగా, ఆప్ పిఠాపుర మే ఆ జావో. तो हम 2022 के पुत्रकामेष्टि यज्ञ में सहभाग लेने को आ गए. तो उसके बाद ठीक 9 महीने के बाद हमें पुत्र संतान की प्राप्त हुई है और ये बाबा का आशीर्वाद है और हम हमें ये सौभाग्य मिला, इसलिए हम बाबा का शुक्रिया अदा करते हैं. जय गोपाल बाबा. लाइक एंड सब्सक्राइब ईगल मीडिया वर्क्स.